కాపుల అభ్యున్నతికి తన వంతు పూర్తి కృషి చేస్తానని కాపు సంక్షేమ సేన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మున్నంగి విజయలక్ష్మి హామీ ఇచ్చారు. మున్నంగి విజయలక్ష్మి నియామకం పట్ల హర్షం వ్యక్తం చేసిన జిల్లా కమిటీ సభ్యులు ఆమెను ఘనంగా సన్మానించారు. గురువారం స్థానిక హోటల్లో కాపు సంక్షేమ సేన జేఏసీ కమిటీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుర్రాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సన్మాన సభ జరిగింది. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ హోంమినిస్టర్ చేగొండి హరిరామ జోగయ్య ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్న ఈ కాపు సంక్షేమ సేన జేఏసీలో ఇంతటి అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్నో కాపు సంఘాలు వచ్చాయి గాని కాపుల సంక్షేమానికి ఎవరూ ఏమీ చేయలేదని ఎద్దేవా చేశారు. కాపు సంక్షేమ సేన కమిటీ సభ్యులందరూ సైనికుల్లా పనిచేసి ప్రతి పేదవాడికి సంక్షేమానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సేన సలహాదారులు బోరగడ్డ శ్రీనాథ్, వైస్ ప్రెసిడెంట్ చేగొండి సత్యనారాయణ మూర్తి, గంధం సత్యశేఖర్, మంగిన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర సంక్షేమ సేన అధ్యక్షులు శ్రీ చేగొండి హరిరామ జోగయ్య గారు నన్ను రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా నియమించడం నాకు చాలా సంతోషంగా ఉంది. కాపు సంక్షేమ సేనకు నేను చాలా రుణపడి ఉంటానని, అలాగే నన్ను నమ్మి ఈ బాధ్యత అప్పచెప్పినందుకు నేను అన్ని వేళలా నా సాయశక్తులా కృషి చేస్తానని, అందుగుణంగాను నేను ఒక అధ్యక్షురాలిగా కాకుండా ఒక కార్మికురాలుగా పనిచేస్తానని చెప్పి ఒక కార్యకర్తలాగా అన్ని విధాలుగా మా కాపు సంక్షేమ సేనకి రుణపడి ఉంటానని చెప్పి కాపు సమాజానికి అభ్యున్నతికి సంక్షేమానికి నా వంతు కృషి చేసి ముందు నడిపిస్తానని చెప్పి, అలాగే మా కాపు సంక్షేమమే కాకుండా సమాజాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ రెండు కలిపి పనిచేస్తానని నేను కోరుకుంటున్నాను. అలాగే మా ఈ చేగొండి హరిరామ జోగయ్య గారు ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లా కమిటీ వారి తూత చెప్పకుండా వారి ఆదేశాలను అనుగుణంగా పాటిస్తానని, అలాగే ప్రతి కమిటీకి నన్ను లోబడి వారిచ్చిన ఆదేశాలని కలుపుకుంటూ నా యొక్క ఆక్యమత్యంతో అందరినీ కలుపుకుంటూ నేను అనే కాకుండా మనం అనే కాన్సెప్ట్తో అది బాగా అలవాటు చేసుకుని మా కాపు సమాజానికి మంచి పేరు తీసుకొస్తానని చెప్పి మా కాపు సంక్షేమ సేన చేగొండి హరిరామ జోగయ్య గారు ఆదేశాలను నేను ఎప్పుడు తూచా చెప్పకుండా పాటిస్తానని, మా కాపు సమాజానికి ఈరోజు దాకా చాలామంది పోరాడారు చేశారు అంత, కానీ అందరూ ఒక తాటి మీదకి వచ్చి కృషి చేసేలాగా చేగొండి హరిరామ జోగయ్య గారు చాలా ముందుకు వచ్చి మమ్మల్ని ఇలా నడిపించడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే కాపు అభ్యున్నతికి కాపు సంక్షేమే కాకుండా అన్ని విధాల లోబడి ఎలాంటి రాజకీయాలకు లోబడకుండా ఎలాంటి రాజకీయాలకి చోటు ఇవ్వకుండా పార్టీకి సంబంధం లేకుండా కృషి చేస్తానని చెప్పి, అలాగే ఈ నాకు అన్ని వేళల కృషి చేసిన మా సోదరులు కాపు సేన సోదరులు అందరికీ నా కాపు సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే జిల్లా అధ్యక్షులు గుర్రాల శ్రీనివాస్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరందరూ ఇలాగే ముందు ముందు కూడా నాకు చాలా సహాయం సహకారం అందించాలని చెప్పి చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందు నా వంతు కాకుండా మీ వంతుగా కూడా మీరు కూడా మాకు సహాయం చేసి మా కాపు సమాజాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి, మా కాపు సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి మిమ్మల్ని కూడా విన్నపించుకుంటున్నాను. అలాగే ఈరోజు జిల్లా అధ్యక్షురాలుగా ఎన్నుకోబడిన రేవతి గారిని కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నాను. అలాగే కాపు సేన సోదరులందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. ఇట్లు మీ మున్నంగి విజయలక్ష్మి. థ్యాంక్ యూ. ఈ కాపు సంక్షేమ సేన అనేది మా అధ్యక్షుడు వారు చేయగొండి హరిరామ జోగయ్య గారు స్థాపించడం జరిగింది. దీని తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనధిగా కాపులు అనగబడుతున్న కాపుల గురించి, మాకు జరిగే అన్యాయాల గురించి మేము పోరాటం చేసి కాపులకి రావాల్సిన దీని గురించి అన్నీ మనం ఫాలో చేయాలని ఆలోచనతోటి
పెట్టడం జరిగింది. ఇవాళ ఇక్కడ ముఖ్యంగా కలవడానికి గల కారణం ఏంటండి, రాష్ట్ర మహిళ అధ్యక్షురాలిగా మా సోదరి మొన్నకి విజయలక్ష్మి గారిని ఎన్నుకోవటం మాకు చాలా సంతోషంగా ఉంది. దాంట్లో భాగంగానే వారిని మీకు పరిచయం చేయడానికి మేము మా అభ్యర్థి చేసిన వాళ్ళకి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి, అలాగే విశాఖ జిల్లా మా రాష్ట్రం విశాఖ జిల్లా మహిళా అధ్యక్షురాలిగా ఎర్ర రేవతి గారిని నియమించడం జరిగింది. వారిని కూడా మీకు పరిచయం చేయాలనే దీంతో మేము ఇక్కడ ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది.